బీడీ ఉత్పత్తులపై నిషేధ చట్టం తీసుకువచ్చి బీడీ కార్మికులకు పొట్టలు కొట్టేలా నూతన చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని ఏటీయూసీ బుర్రా శ్రీనివాస్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఏటీయూసీ సిపిఐ ఆధ్వర్యంలో బీడీ పరిశ్రమ ముందు నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ కుట్రలతో పొగాకు ఉత్పత్తులపై నియంత్రణ నిషేధ చట్టం 2003 చట్టానికి మరిన్ని 12 రకాల సవరణలు చేస్తూ ఇట్టి చట్టాలు అమలు చేయాలని చూస్తుందని అన్నారు. బీడీ కార్మికులు ప్రత్యామ్నాయ జీవన ఉపాధి చూపే వరకు బీడీ పరిశ్రమపై ఆంక్షలు ఎత్తివేయాలని, బీడీ కార్మికులు బలవన్ మరణాలు సంభవించే ప్రమాదం ఉందని అన్నారు. బీడీ కార్మికులు ప్రతి ఒక్కరికి జీవన వృత్తిని మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ వేణు బీడీ కార్మికులు పాల్గొన్నారు. ఇప్పుడు 15 బిల్ల కట్ట 20 బిల్ల కట్ట 25 బిల్ల కట్టాలంటే వాళ్ళకి లైసెన్స్ కావాలన్నట. ఈ బీడీ వస్తున్నాయి, మరి ఈ బీడీ పరిశ్రమలో ఇంత దారుణంగా ఉంటే ఈ బీడీ పరిశ్రమ కాపాడేపోయి దీన్ని పూర్తిగా మాపు చేయాలని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ ఆలోచన అనేది విరమించకపోతే రాబోయే రోజుల్లో కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడదామని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం 2003 పొగాకు నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చి కార్పొరేట్ శక్తులకు సిగరెట్ బడ కంపెనీలకు మెయిల్ చేస్తూ కార్మిక హక్కులను కాలరాస్తూ దశల వారీగా పేద కుటుంబాల మీద దౌర్జన్యకాండను చేస్తాం. అనుకోవాలి, లేకపోతే తక్షణం దానికి తగ్గ పరిష్కార మార్గాలను చూపి మూసివేస్తే మూసివేసుకోండి అని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.